వెల్కమ్ టు 2020 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండో రోజు పర్యటనకు రెడీ అయ్యారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 9000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఐఐటీ, నేషనల్ హైవేలు, గ్యాస్ పైప్ లైన్ వంటి వాటిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని మోదీ సికింద్రాబాద్ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడ 400 కోట్లతో నిర్మించిన పౌర విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి 10:45 నిమిషాలకు సంగారెడ్డి చేరుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పటాన్చెరు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రతతో 2000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. అలాగే మోదీ మీటింగ్ వచ్చే ప్రజలకు, వాహనదారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. సభాస్థలికి 5 కిలోమీటర్ల పరిధిలో యాంటీ డ్రోన్స్ నిబంధన ఉంటుందన్నారు. స్కూల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేస్తామన్నారు ఎస్పీ రూపేష్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ ఉదయం 9:10 తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. విశాఖలోని రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న విజన్ విశాఖ సదస్సుకు హాజరవుతారు. వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:35 అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు భవిత పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. గ్రేటర్ విశాఖలో 1500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్. ఆ తర్వాత విశాఖ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ మల్లికార్జున, సిపి విశాల్ గన్ని తదితరులు పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలుపై సమరానికి సై అంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ కు ఫీజులు వసూలు చేయటాన్ని నిరసిస్తూ రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు కేటీఆర్. 7 కలెక్టర్లు ఆర్టీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలిచ్చిందని విమర్శలు చేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పారని, అయితే అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాట మార్చారన్నారు. మార్చి 31 కల్లా ఎల్ఆర్ఎస్ ను కట్టి తీరాలని ప్రజల మెడ మీద కాంగ్రెస్ పెద్దలు కత్తిపెట్టారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ప్రజల నుంచి 20,000 కోట్ల వసూలు చేయడానికి సిద్ధం చేశారని విమర్శలు చేశారు. ఎల్ఆర్ఎస్ ను ప్రభుత్వ ఖజానా నింపడానికి అన్నారు. దీనివల్ల 24 లక్షల పైచిలుకు కుటుంబాలకు భారం పడుతుందన్నారు. కాంగ్రెస్ గతంలో చెప్పినట్లుగా ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేయనున్న అభ్యర్థుల్ని ప్రకటించారు. 6 అభ్యర్థుల్ని తొలి జాబితాలో ప్రకటిస్తారని అనుకున్నా 4 లోక్సభ నియోజకవర్గాలకే అభ్యర్థుల్ని ప్రకటించారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ లో మారుతు కవితకు అవకాశం ఇచ్చారు. కరీంనగర్ వినోద్ కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు చేశారు. మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు కేసీఆర్. పార్టీ నుంచి వెళ్లే నేతలతో బీఆర్ఎస్ కు నష్టం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి 3 సమన్వయకర్తలు నియమిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ వంటి నేతలకు రాజకీయాల్లో ఒడిదొడుకులు తప్పలేదన్నారు కేసీఆర్. మనమెంతంటూ వ్యాఖ్యలు చేశారు. స్వార్థం కోసం టీడీపీ, జనసేన ఎన్నికల్లో కలవలేదని, ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకునేందుకే కలిశాయని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పెనుగొండలో నిర్వహించిన రా కదలిరా సభలో ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు సంధించారు. ఏది దోపిడీనో, ఏది అభివృద్ధో గుర్తించి ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. సాగునీరిస్తే చాలు, రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని అన్నారు చంద్రబాబు. అనంతపురం జిల్లా అంటే తనకెంతో ఇష్టమని, అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నది ఇక్కడేనని గుర్తు చేశారు. కరువు జిల్లాను సస్యశ్యామలం చేయాలని టీడీపీ హయాంలో సంకల్పించామన్నారు. కియా పరిశ్రమ తెచ్చి 1000 మందికి ఉపాధి కల్పించామని చెప్పుకొచ్చారు. ఇటకెలకు హైదరాబాద్ లోని పాత బస్తీలో మెట్రో పరుగులు తీయనుంది. త్వరలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైలు పనులు చేపట్టాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకు మాత్రమే పూర్తయింది. ఇప్పుడు సీఎం శంకుస్థాపనతో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లుంటుంది. ఈ పనులకు సుమారు 2,000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. పాత బస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ రోడ్డు విస్తరణ, స్థల సేకరణ, నిర్మాణాల కూల్చివేత వంటి కారణాల వల్ల మెట్రో పనుల్లో జాప్యం జరిగింది. రేవంత్ సర్కార్ పాత బస్తీ మెట్రో పనులపై దృష్టి పెట్టింది. బడ్జెట్లోనూ నిధులను కేటాయించింది.
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు రెచ్చిపోతున్నాడు, అప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నాడు, దీంతో ఎండలు దంచుకొడుతున్నాయి. ఏపీలో అయితే ఈ నెల నుంచి తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. ఏప్రిల్ మే నెలల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపారు. తీవ్రమైన వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడగాలుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఫోన్లకు హెచ్చరిక సందేశాన్ని పంపాలంటూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్ ని విస్తరించనున్నారు. ఈ రోజే ఇందుకు ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆగ్రా పర్యటన నుంచి తిరిగి రాగానే కేబినెట్ విస్తరణ జరుగుతుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ కొత్తగా తన కేబినెట్ లోకి 4 మందికి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్పీ ఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భరకు ఇప్పటికే దాదాపు కేబినెట్ భర్తు ఖరారైంది. ఇక ఆర్ఎల్డీ నుంచి 2 ఎమ్మెల్యేలకు యోగి కేబినెట్ లో విస్తరణలో అవకాశం కల్పించనున్నారు. బీజేపీ శాసన మండలి సభ్యుడు ధారాసింగ్ చౌహాన్ కి మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు చైర్మన్ ఆమోదం తెలిపినట్లు రాజ్యసభ కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి జేపీ నడ్డా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్లో ముగియనుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఆయనను గుజరాత్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి ఎన్నికైన నడ్డా ఆ పార్టీ ఆదేశంతో రాజీనామా చేశారు. ముస్లింల హజ్ యాత్రకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పలు మార్గదర్శకాలు జారీ చేశారు. యాత్రకు సంబంధించి హజ్ సువిధ మొబైల్ అప్లికేషన్ యాప్ ని ఆమె ఢిల్లీలో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు ప్రజలకు హజ్ యాత్రను సజావుగా సౌకర్యవంతంగా అందించేందుకు సమన్వయంతో కృషి చేయాలని స్మృతి ఇరానీ అన్నారు. హజ్ యాత్ర కోసం లేడీ వితౌట్ మెహం కేటగిరీ కింద 5,000 మందికి పైగా మహిళలు దరఖాస్తులు చేసుకున్నారని స్మృతి ఇరానీ తెలిపారు. గతేడాది వ్యక్తిగతంగా హజ్ కు వెళ్లిన మహిళలు 4,300 మంది ఉన్నారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య 5,160కి చేరిందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మహువా మైత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. గతంలోనే విచారణకు రావాలని మహువా మైత్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఆమె విచారణకు హాజరయ్యేందుకు కొన్ని వారాల సమయం కోరారు. తాను హాజరు కాలేనంటూ ఆమె లేఖ రాశారు. తాజాగా మరోసారి మైత్రాకు సమన్లు జారీ చేసింది ఈడీ. ఫారెన్ ఎక్సైజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ప్రకారం మాజీ ఎంపీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఈడీ భావిస్తోంది. విదేశీ చెల్లింపులు, నిధుల బదిలీ, ఏఆర్ఏ ఖాతాకు సంబంధించిన లావాదేవీలపై ఈడీ కన్నేసింది. మరోవైపు ఎంపీపై ఇచ్చిన ఆరోపణలను లోక్పాల్ సైతం విచారణ జరుపుతోంది. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ ఫెమాలో విచారణ జరుపుతోంది. ఫ్రాన్స్ చారిత్రాత్మక బిల్లును ఆమోదించింది. అబార్షన్ ను మహిళల రాజ్యాంగ హక్కుగా నిర్ణయిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ సెనేట్ సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుకు మద్దతుగా 780 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా కేవలం 72 మాత్రమే వచ్చాయి. బిల్లు ఆమోదం పొందడంతో సభలోని సభ్యులంతా లేచి నించొని కరతాళ ధ్వనులతో సంఘీభావం తెలిపారు. అబార్షన్ బిల్లును ఉభయ సభలు ఆమోదించడంతో ఫ్రాన్స్ అంతటా సంబరాలు నిర్వహించారు. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. అబార్షన్ అనేది ఇకపై చట్టబద్ధం కానుంది. అబార్షన్ బిల్లు కోసం కొన్నేళ్లుగా మహిళా సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అబార్షన్ హక్కును రాజ్యాంగబద్ధం చేయాలని నినదించాయి. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం 8 ఏళ్లకు బిల్లును ఆమోదించింది. దీంతో దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలైతే సంబరాల్లో మునిగిపోయారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వంలో దూసుకువెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ కు మరో బిగ్ రిలీఫ్ లభించింది. ట్రంప్ అధ్యక్ష బరిలో కొనసాగొచ్చని ఆ దేశ సుప్రీంకోర్టు తెలిపింది. కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా డొనాల్డ్ ట్రంప్ పై అనర్హత వేటు వేస్తూ గతేడాది స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2021లో యుఎస్ క్యాపిటల్ భవనంపై దాడిని ట్రంప్ ప్రేరేపించడానికి బలమైన సాక్ష్యాలున్నాయని పేర్కొంటూ కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్థానిక కోర్టు గతేడాది ఆయనపై అనర్హత వేటు వేసింది. అయితే ఈ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇవాళ 15 రాష్ట్రాల ప్రైమరీల్లో ఓటింగ్ జరగనున్న వేళ ఈ తీర్పు వచ్చింది. రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధనను అమలు చేసే అధికారం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని, రాష్ట్రాలకు కాదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొలరాడో మాదిరే గతంలో మైన్ ఇలినోయ్ రాష్ట్రాల్లో కూడా ట్రంప్ విషయంలో ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టు నిర్ణయం కోసం వేచి చూశాయి. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఆ రాష్ట్రాల ప్రైమరీ పోరులో ట్రంప్ పేరు చేర్చేందుకు మార్గం సుగమమైంది.
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకురాలు నికీ హేలీ ఎట్టకేలకు తోలి విజయం సాధించారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. దీంతో రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ విజయ పరంపరకు బ్రేక్ పడినట్లయింది. అయితే ఆయన్ను అధిగమించడానికి వచ్చే మంగళవారం జరగనున్న పలు ప్రైమరీల్లో నికీ భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రమైన దక్షిణ కరోనిలాలోనూ నికీ ఓడిపోయారు. అయినప్పటికీ రేసు నుంచి వైదొలగడానికి ఆమె నిరాకరించారు. ఓవైపు ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ ఆయనకు ప్రత్యామ్నాయం తానేనంటూ నికీ ప్రచారం చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా డెమోక్రాట్లకు కంచుకోట. అక్కడ రిపబ్లికన్ల సంఖ్య 23,000 మాత్రమే. 2020లో అధ్యక్షుడు జో బైడెన్ తమ పార్టీ ప్రైమరీలో 92% ఓట్లు పొందారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలవాలంటే 1,215 మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం ట్రంప్ దూకుడు చూపిస్తుంటే ఈ సంఖ్యను ఆయన ఇవాళ జరిగే 15 రాష్ట్రాల ప్రైమరీల్లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద మహానగరాల్లో మెక్సికో సిటీ ఒకటి. దాదాపు 22 మిలియన్ల జనాభా ఉన్న ఈ నగరం ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కొంటుంది. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని నెలల్లో నగరంలో పూర్తిగా నీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. పెరుగుతున్న జనాభా, పట్టణ క్రమరహిత విస్తరణ, వర్షాలు కురవకపోవటం లాంటి కారణాలు నీటి సంక్షోభానికి దారితీస్తున్నాయని తెలిపారు. మెక్సికో వాసులకు జలాశయాల నుంచి 60% నీరు అందుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరువు వల్ల జలాశయాల వినియోగంపై పరిమితులు విధించడం నీటికి డిమాండ్ కారణమయ్యాయి. మెక్సికో నగర పొరుగు ప్రాంతాలు సైతం నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయని, వర్షాలు కురిసేందుకు ఇంకా సమయం పడుతుండటంతో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు నేషనల్ ఆటానమస్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో సైంటిస్ట్ ఒకరు చెప్పారు. మెక్సికోలో ఈ తరహా సమస్యలు పూర్వం నుంచే ఉన్నాయి. ఎత్తైన ప్రాంతంలో పూడుకుపోయిన సరస్సుపై నగరాన్ని నిర్మించడమే ఈ సమస్యకు మూల కారణం. సముద్ర మట్టం నుంచి సుమారు 7,300 అడుగులకు పైగా ఎత్తులో ఈ నగరం ఉంది. సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లపై వేటుకు సిద్ధమైంది దక్షిణ కొరియా. 2 వారాలుగా దాదాపు 9,000 మంది జూనియర్ డాక్టర్లు తమ సమస్యల కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరి ఆందోళన కారణంగా వేలాది ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో సమ్మెను ఆపి తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ సిబ్బంది హాస్పిటల్స్ కు వెళ్లి తనిఖీలు చేస్తారని చెప్పారు. ఆదేశ ఆరోగ్య శాఖ మంత్రి చో హ్యూకాంగ్ విధుల్లో ఎవరైనా చేరకపోతే మరో ఆలోచన లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి కెరీర్లు కూడా చిక్కుల్లో పడతాయని హెచ్చరించారు. దేశంలోని మొత్తం 140,000 లక్షల మంది వైద్యుల్లో ఒక సంఘం వారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రధాన హాస్పిటల్స్ లోని డాక్టర్ల సంఖ్యలో వీరు 40% వరకు ఉంటారు. 2 రోజుల క్రితం కూడా కొరియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది వైద్యులు రాజధాని సియోల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘం దేశంలోని ప్రైవేటు వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కొరియాలో దీర్ఘకాలంగా ఉన్న డాక్టర్ల కొరతను తీర్చేందుకు మరికొంతమంది వైద్య విద్యలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఫిబ్రవరిలో నిర్ణయించింది. మెడికల్ స్కూల్స్ లో సీట్లు గణనీయంగా పెంచింది. దీనిని జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు సహా ఇతర సిబ్బంది వ్యతిరేకించారు. వేల మంది జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు. తొలుత పని ప్రదేశాల్లో పరిస్థితులు మెరుగుపరచాల్సిందని వారు కోరుతున్నారు. దీనిపై వీధుల్లో ఆందోళన మొదలుపెట్టారు. కరేబియన్ దేశమైన హైతీలో 72 గంటల పాటు ఎమర్జెన్సీ విధించారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ జైల్ నుంచి 2 రోజుల క్రితం వేల సంఖ్యలో కరడుగట్టిన నేరగాళ్లు పారిపోయారు. ఇప్పటి వరకు అక్కడ జరిగిన ఘర్షణల్లో 12 మంది మృతి చెందగా 4,000 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిని గుర్తించి అదుపులోకి తీసుకోవడమే ఈ చర్యలు చేపట్టింది. 2021లో దేశ అధ్యక్షుడు జువెనల్ మోయిసి హంతకులు కూడా ఇదే జైల్లో ఉన్నారు. వారు తప్పించుకున్నారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ప్రధాని హెన్రీ రాజీనామా చేయాల్సిందేనని అక్కడి సాయుధ మూకల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక గ్రూపులను సమన్వయం చేసుకుంటూ బార్బేక్యూ అనే నేర్గాడు ఈ దాడులకు చేపట్టారు. ప్రస్తుతం ఆ గ్రూపులు రాజధానిని 80% తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ దేశంలో 2020 నుంచి జరుగుతున్న గ్యాంగ్ వార్లలో వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత 2 వారాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని గ్యాంగులు దాడులు చేస్తున్నాయి. దేశ సెంట్రల్ బ్యాంక్ కూడా వారి లక్ష్యాల్లో ఉంది. పాకిస్తాన్ లో 24వ ప్రధానిగా షేబా షరీఫ్ ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి, పీపీపీ చైర్మన్ బిలావర్ భుట్టో హాజరయ్యారు. అధ్యక్ష భవనంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. పీఎంఎల్ఏ అదేవిధంగా పీపీపీ మధ్య అధికారం కోసం డీల్ జరిగిన తర్వాతే ప్రధాని షేబాష్ ప్రమాణం చేశారు. కొత్తగా దేశ అధ్యక్ష బాధ్యతలు ఆసిఫ్ అలీ జర్దారి చేపట్టనున్నారు. గతంలో షేబాష్ పాక్ ప్రధానిగా చేశారు. ఏప్రిల్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు ఆయన తొలిసారి ప్రధాని బాధ్యతలు నిర్వహించారు.
గత నెలలో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు షేబాజ్కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. పాకిస్తాన్ లో భారీ వర్షం కురుస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు బలూచిస్తాన్ ఖైబర్ పక్తున్ఖ్వా ప్రావిన్సుల్లో వర్షం దంచుకొడుతుంది. వర్షం దాటికి వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు కాలువలు నిండుకుండలు తలపిస్తున్నాయి. తీవ్ర వర్షం కారణంగా ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. పాకిస్తాన్ లో వర్షం కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 37 మంది మృతి చెందారని అక్కడ అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖైబర్ పక్తున్ఖ్వా ప్రావిన్స్ లో ఇళ్ల కూలి ఇళ్లలోకి వరద నీరు చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారిక బలోచిస్తాన్ పీఓకేలో మరో 5 చనిపోయారని అధికారులు తెలిపారు. మరోవైపు వర్షం కారణంగా చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తుంది. ఉత్తర కాలిఫోర్నియాలో హిమపాతం బీభత్సం సృష్టిస్తుంది. వారం రోజులుగా కురుస్తున్న మంచు వర్షంతో జనజీవనం స్తంభించింది. చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రహదారులపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. మంచు తుఫాను ప్రభావంతో కాలిఫోర్నియా ప్రభుత్వం రంగంలోకి దిగింది. రోడ్లపై పేరుకుపోయిన మంచు గడ్డల్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు తీవ్ర తుఫాను దాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రానున్న రోజుల్లో తుఫాను మరింత తీవ్రమవుతుందని అధికారులు హెచ్చరించారు.